ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్ ప్రజల చేతిలో ఆయుధం. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన ఆత్మీయ సమ్మేళనం. వచ్చే ఎన్నికల్లో ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమంటూ ధీమా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొనసాగిన సీఎల్పీ నేత బట్టి పాదయాత్ర. ఎమ్మెల్యే దివాకర్రావు టార్గెట్గా విమర్శ. కమిషనర్ల కోసమే ప్రజా సంక్షేమాన్ని మర్చారంటూ వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విమర్శించిన ఎమ్మెల్యే దివాకర్రావు ప్రేమ్ సాగర్ రావు దోపుడు సొమ్ముతో హంగామా చేశారంటూ వ్యాఖ్య. సత్యాగ్రహ సభ ఫెయిలురంటూ విమర్శ. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా రెపరెపలాడుతుందని మాజీ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ నారదాస్ లక్ష్మణరావు, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావు ధీమా వ్యక్తం చేశారు. మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక గార్డెన్లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా ఒంటరి మహిళలకు, వృద్ధులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, దళిత బంధు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వారు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పక్కనే ఉన్న మహారాష్ట్రలో ఎంతగానో ఆకర్షించాయని వారు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏ కలలైతే కన్నారో తెలంగాణ ప్రజల కళల సహకారం కోసం ఆయన నిరంతరం పనిచేస్తున్నారని, అందుకు అనుగుణంగానే సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు జరుగుతున్నారని వారు పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ, మరోపక్క కాంగ్రెస్ పార్టీ కళలు మానుకోవాలని, 600 వచ్చే ఎన్నికలలో గెలికేసే అవకాశం వారికి లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు విమర్శించే కాంగ్రెస్ పార్టీ నేతలు వారు పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని వారు ప్రశ్నించారు. 600 వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ గులాబీ జెండా విజయ కేతనం మరోసారి ఎగరవేస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో యూత్ నాయకులు విజిత్రావు, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, సింగిల్ విండో చైర్మన్ సందెల వెంకటేష్, టీఆర్ఎస్ పార్టీ పద్దెనిమిది అధ్యక్షుడు పల్లపు తిరుపతి, మహిళా అధ్యక్షురాలు గరిగంట సరోజ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కోఆర్డినేటర్ అతి సరోజతో పాటు పార్టీ కౌన్సిలర్లు, కీలక నేతలు పాల్గొన్నారు. Thank you.
యాత్ర ఆనాడు కూడా 2014 మొదలు ఆనాడున్న కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గజగజ గజగజ లాడి ఈ కేసీఆర్ బయానికి ఆనాడు ఢిల్లీ పీఠం కదిలి వచ్చి కేసీఆర్ కు భయపడి ఆనాడు తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ పుణ్యం అనే మాట చెప్పటం ఎందుకు ఆదిలాబాద్ జిల్లాలో 30 రోజుల పాటు కొనసాగనున్న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్ర మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొనసాగింది. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ ఇంటి నుండి మొదలైన బట్టి విక్రమార్క పాదయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా మొదలుకొని పాత మంచిర్యాల మీదుగా కొనసాగింది. బట్టి విక్రమార్క పాదయాత్రకు ప్రజల నుండి ఘన స్వాగతం లభించింది. అనంతరం ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఆయన ఈ సందర్భంగా పాదయాత్రను కొనసాగించారు. స్థానిక ప్రజలను ఉద్దేశించి బట్టి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా కరోనా కష్టకాలంలో సైతం కాంగ్రెస్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావు ప్రజల కండగా నిలబడినట్లు ఆయన గుర్తు చేశారు. మాతా శిశు ఆసుపత్రి గోదావరి ఒడ్డున నిర్మించవద్దని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకుండా కమిషన్ల కోసమే గోదావరి ఒడ్డున నిర్మించడం జరిగిందని, ఫలితంగా ముంపున గురై బాలంతలు గర్భిణీ స్త్రీలు నవజాత శిశువులు ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వచ్చిందని, ఈ కష్టకాలంలో సొంత ఖర్చులతో ప్రేమ్ సాగర్ రావు వారిని తరలించడం జరిగిందని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థలం వద్దనే మాతా శిశు ఆసుపత్రి నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వం దుర్మార్గపు ప్రభుత్వం అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు చెందాల్సిన ప్రజాధనాన్ని టీఆర్ఎస్ పార్టీ జెండాలు మోసేవారికి భజన చేసేవారికి మాత్రమే ఖర్చు చేస్తుందని ఆయన ఘాటుగా విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని, తద్వారా ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోపక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్ర ముగించుకొని ఎల్లంపల్లి మీదుగా రామగుండం నియోజకవర్గంలో ప్రవేశించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిట్ట సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మల నరేష్తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు పాల్గొన్నారు. మంత్రులు ఒప్పించి వేలాది కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి శ్రీ ప్రేమ్ సాగర్ రావు గారు, మంచిర్యాల నా ప్రాణం అంటూ నిరంతరం మంచిర్యాల అభివృద్ధి కోసం తపన పడుతూ ఈరోజు అనేక సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఇబ్బందులు పట్టించుకోకపోయినా వారి సొంత నిధులతో హాస్పిటల్ మునిగినా అక్కడ నుంచి తరలించడం కానీ, కరోనా వచ్చినా వారికి మాస్కులు ఇవ్వటం కానీ, భోజనాలు పెట్టడం కానీ, సిలిండర్లు ఏర్పాటు చేయటం కానీ, ఇత్యాది ప్రభుత్వం చేయాల్సిన అనేక కార్యక్రమాలని వారు శాసనసభ్యుడు కాకపోయినా మేదేసుకొని మంచిర్యాల ప్రజానికోసం పనిచేస్తున్నటువంటి వారికి ముందుగా
నేను నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మనం ఇక్కడ నిలబడి మాట్లాడేటువంటి ప్రాంతం కూడా వారు అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి వైద్యశాలను కట్టించాలని వైద్యం విద్య రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఈ మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలని తపన పడుతున్నటువంటి వారు అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ని ఆ కలెక్టరేట్ అవతల ముంపు గురైనటువంటి ప్రాంతంలో కట్టొద్దని అరిసి గీయబెట్టుకుని ప్రభుత్వాన్ని చెప్తే కూడా కేవలం నిధుల కోసం అందులో కమిషన్ కోసం కక్కుర్తి పడి స్థానిక శాసనసభ్యుడు ప్రభుత్వంతో మాట్లాడుకొని ఆ మునిగిపోయే ప్రాంతంలో హాస్పిటల్ కడితే మనందరం చూశాం. ఈ ప్రాంతాన్ని ముంచేసేటువంటి కాళేశ్వరం మంచిర్యాల ముంచేయటమే కాదు చంటి బిడ్డల్ని అప్పుడే ప్రసవించినటువంటి స్త్రీలను కూడా పనికొచ్చే వాళ్ళ అవసరం కోసం కట్టినటువంటి హాస్పిటల్ కూడా ముంచేసి ఇంకొక గంట రెండు గంటలు అయితే పచ్చి బాలింతలు కూడా వరదలు మునిగిపోయేటట్టు వాడు అటువంటి దుస్థితిలో ఎప్పటి నుంచో అక్కడ కట్టొద్దు ఇటువంటి ప్రమాదం జరుగుతుందని తెలిసినటువంటి ప్రేమ్ సాగర్ రావు గారు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని వారందరిని తరలించడం వల్ల పెద్ద ప్రమాదం ఈ ప్రాంతానికి తప్పిపోయిందన్న సంగతి కూడా ఇప్పుడు మనం స్పష్టంగా ఈరోజు నాకు ఈ ల్యాప్టాప్లో ఇటువంటి చూపిస్తూ ఉంటే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇటువంటి దుర్మార్గం ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తాను. మన రాష్ట్రం తెచ్చుకున్నది రాష్ట్ర నిధులు ఖర్చు పెట్టాల్సింది ప్రజల సంక్షేమం కోసం కానీ నీ ప్రతినిధులుగా ఉన్నటువంటి శాసనసభ్యులకు లేకపోతే నీ జెండా మోసే వాళ్లకు లేకపోతే నీకు భజన చేసేటువంటి వాళ్ళ కోసం ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో హాస్పిటల్ కట్టాలి. అవసరమైతే మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ కూడా ఇక్కడికే తీసుకొని రావాలి. 500 బెడ్ హాస్పిటల్ ఇక్కడే కట్టాలి. ప్రజలందరికీ వైద్య సదుపాయాలు అందుబాటులో తీసుకొని రావాలి. అంతేకాని మేము ఎవరు చెప్పినా వినం. మేము అక్కడే కడతాం. దీన్ని ఇక్కడే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గా పెట్టి మా ఇష్టం వచ్చినట్టుగా షాపులు అమ్ముకుంటామని ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఒక శాపంగా మారుతుంది. కాబట్టి ఆ శాపగ్రస్తులుగా ఈ ప్రాంత ప్రజలు మారటానికి సిద్ధంగా లేరు. కాబట్టి అందరం ఏకమవుదాం, ఈ ప్రాంతాన్ని కాపాడుకుందాం, ఇక్కడ వైద్యశాలకు సంబంధించినటువంటి కట్టడాలను కట్టించుకుందాం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ మాతాశీ హాస్పిటల్ కానీ లేకపోతే మిగతా హాస్పిటల్ సంబంధించిన ఈ 500 బెడ్ హాస్పిటల్ ఉంది కాబట్టి ఈ 5 స్థానంలో హాస్పిటల్ కట్టాలని కాంగ్రెస్ పార్టీ గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కొట్లాడుతుంది. ధర్నా చేసినాం, రాస్తా రోకలు చేసినాం, అయినా కూడా ఈ మొండి ప్రభుత్వం, మొండి ఎమ్మెల్యే, మొండి ముఖ్యమంత్రి వీళ్ళందరూ కలిసి ఏదైతే ఢిల్లీకి పైసలు ఉద్దేశంతో ఆ పైసల కమిషన్ల దొరుకుతాం ఉద్దేశంతో ఎన్నిసార్లు చెప్పినాయకుండా కూడా ఆ మాతా శిశు హాస్పిటల్ తీసుకుపోయి ఖాళీ అవతల నీళ్ళల్లో మూతని చెప్తే కూడా ఎక్కడ పెట్టడం జరిగింది. పోయిన వరదలు వచ్చినప్పుడు ఆ దినం మాతా శిశు హాస్పిటల్ ఓపెన్ చేసి బాలింతల్లో అక్కడ పెట్టడం జరిగింది. వరదలు వచ్చినప్పుడు 100 మంది బాలింతలు పిల్లలు 2 రోజులు 1 రోజు 3 రోజులు 4 రోజులు పిల్లలు బాలింతలతో పాటు వల్ల కుటుంబ సభ్యులు ఎవరెవరు ఎప్పుడొచ్చినా ఆయా లెక్క అటెండ్ లెక్క ఉన్నవారు. ఉదటి నుంచి వర్షం పడితే నీళ్లు వరదలు వస్తుంటే ఇక్కడున్న గవర్నమెంట్ వ్యవస్థ పండుకున్నది. ఎమ్మెల్యే గేట్ నల్ల వేసుకుంటామన్నాడు. ఆడ హాస్పిటల్ మునిగిపోయే పరిస్థితి వచ్చినాక ప్రభుత్వం కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ వాళ్ళకి ఇష్ట పెట్టేసి ఆ ఇద్దరిని పెట్టినట్టు మీరు బైక్ షిఫ్ట్ చేయమని చెప్పినట్టు అప్పుడు పోయి కాల్ చేసి ఆ కాల్ చేసేటానికి సహకరించిన అంబులెన్స్ వాళ్ళు కానీ ఆటోలు కానీ వాళ్ళకు కూడా తర్వాత సన్మానం చేయడం జరిగింది. వాళ్ళకు దినం ఆట నడిపితే పై వాళ్ళు బతకాలి. అటువంటి వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేసి వచ్చి మొత్తం పేషెంట్లను ఇక్కడ హాస్పిటల్ షిఫ్ట్ చేసేదంత సహకారం చేసిండ్రు. 11 గంటలకు లాస్ట్ పేషెంట్ షిఫ్ట్ చేసిన తర్వాత లాస్ట్ పేషెంట్ అంబులెన్స్ ఎక్కిస్తాను. అప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి కలెక్టర్ గారికి ఫోన్ చేసినట ఫోన్ చేస్తే మేడం మొత్తం ఖాళీ అయిపోయిందని చెప్పినట ఆమె షాకై మీరు ఎప్పుడు వేరే ఎప్పుడు కాల్ చేశారంటే మనం కాదు మేము అచ్చారుగా కాంగ్రెస్ మొత్తం తీసుకుపోయి హాస్పిటల్ చేంజ్ చేశామని చెప్పినట. కాంగ్రెస్ పార్టీ నాయకులు కలలు కనడం మానుకోవాలని మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు ఎద్దేవా చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని కాంగ్రెస్ నేతలు భ్రమపడుతున్నారని ఆయన అన్నారు. సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే దివాకర్ రావు
గట్టిగా విమర్శించారు. 125 అడుగుల ఎత్తుగల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కాంగ్రెస్ ద్వారా సాధ్యం కాలేదు కానీ తమను విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడదని ఆయన ప్రశ్నించారు. దళిత బంధు పథకం ద్వారా దళితుల సంక్షేమం కోసం 16,026 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పాలనలో కేవలం 16,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగిన బహిరంగ సభ 20,000 మంది మించి జనమే రాలేదని ఆయన అన్నారు. 100,000 మంది వచ్చినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం ఆశాస్పదంగా ఉందని ఆయన అన్నారు. 18,000 కుర్చీలు వేసి 6,000 ఎకరాల స్థలంలో 100,000 మంది వచ్చినట్లు బీరాలు పలకడం కాంగ్రెస్ నేతల ప్రచార ఆర్భాటాలు తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు. రోజుకు 6 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తానేదో ఘనకార్యం సాధించినట్లు సీఎల్పి నేత బట్టి మేర్కుమార్కు ప్రచారం చేసుకోవడం విడరంగా ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాదిరిగా ప్రజల సొమ్ముతో ఆర్భాటాలు చేసే నైజం తనకు లేదని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలను వంచించిన సొమ్ముతో ప్రేమ్ సాగర్ రావు ఆర్భాటాలు చేశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం వారి పగటి కళ తప్ప మరొకటి కాదని ఆయన వ్యాఖ్యానించారు. దివాకర్ రావు కమిషన్ కోసం పనిచేసే నాయకుడు కాదని, ప్రజల కోసం మాత్రమే పనిచేసే నాయకుడు అని ఆయన స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పార్టీ ఇన్ఛార్జ్ నారదాస్ లక్ష్మణరావు, యూత్ నాయకులు విజిత్రావు, మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె ఉమేష్, సింగిల్ విండో చైర్మన్ వెంకటేష్, పట్టణ అధ్యక్షులు పల్లెపు తిరుపతి, మహిళా అధ్యక్షురాలు గరిగంటి సరోజ, మహిళా శిశు సంక్షేమ శాఖ కోఆర్డినేటర్ రతీశ్వరుతో పాటు పార్టీ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనులు చేయలేకపోయారు. అది చేసే ప్రగతి మిస్టేక్ అగతీయడం ఇరుగడ కడటి దళిత బంధువులు అదేవిధంగా రైతు బంధువులు రైతు కళ్ళ సాధి ముఖాలి చేసి దేశానికి ఆదర్శంగా చేసిన మన కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష అనుకోండి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఉంటారు, బట్టి విక్రమ గారు మిగతా స్థానిక నాయకులు, వారి ఉపన్యాసాలు పసలేని ఉపన్యాసం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపన చేసిన సందర్భంలో వాళ్ళు చేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేశారు, అభినందించారు. ఈరోజు చేయడమే కాకుండా అర్జున గిరిజన పొడవు పొలగిన పట్ల విషయంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి, అందులో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహ ప్రతిష్టాపన సందర్భంలో మరి గత కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 16,000 కోట్లు ఎస్సీ మీద ఖర్చు పెట్టిన సందర్భంలో ఈ ప్రభుత్వం 1,25,000 కోట్లు మరి ఎస్సీ వర్గానికి ఎస్సీ కులకు ఖర్చు పెట్టిందంటే అది ఒకటే గుర్తు పెట్టుకోవాలి. మరి ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ మరి ఆయా రాష్ట్రాల ప్రభుత్వం ఉన్నప్పటికీ మరి ఈ రకంగా కళ్ళలక్ష్మి సాగు రైతు బంధు రైతు బంధు మరి ఎక్కడ ఇయ్యలేని సందర్భాలు మరి అలా ఇయ్యలేని వాళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రి విమర్శించే నైతిక హక్కులేనని ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ. అందులో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఆయనే అడ్డగోలుగా అడ్డంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోట్ల కట్టలతో దొరికి జైలు చిల్లుతో అనుభవించిన వ్యక్తి జైలు కోసం అరెస్ట్ కోసం మాట్లాడే నైతిక హక్కు లేదు అనేది రేవంత్ రెడ్డిని నేను ఖండించడం జరుగుతున్నాం. వాస్తవంగా అక్కడ 6 ఎకరాల భూమి వేసింది 10,000 కుర్చీలు 20% కాలమే, అది మొత్తం తెలంగాణ నుంచి వచ్చారు, ఉమ్మడి జిల్లా నుంచి వచ్చారు, ఖమ్మం నుంచి 1,000 బస్సులు వచ్చాయి, అటు వేరే కలిసి 1,000 బస్సులు వచ్చాయి, అన్నీ కలిపితే వేసినవి 18,000. ఏదో అబద్ధం ఆడే అవసరం నాకు లేదు, కానీ చెప్పుకోప్పుడు బాగా చెప్తున్నాను. ఊకతమ్ముడు ఉపన్యాసాలు బాగా చెప్పారు, లక్షలు లేవు, దిక్షలు లేవు, ఎంత వచ్చిన సంగతి ఏ రకంగా మన కుర్చీలు కావాలనే సంగతి అది అట్టల్లి ఫ్లాప్ అయింది. ఇక బట్టి గారు అంటారు ఏమంటారయ్యా, ఆయన అదో యాత్ర అండి, రోజు 6 కిలోమీటర్ల యాత్ర. ఆనాడు దీనిలో బాగా పెద్ద ఎత్తున 15-20-30 కిలోమీటర్లు ఎన్ని రోజులయ్యా, ఈ దగ్గర 2 కిలోమీటర్లయ్యా, మొత్తం ఎంత 2 కిలోమీటర్లకి ఎన్ని రోజులు దాటిందా, ఇప్పుడు ఓపు వచ్చే రోజులు దాటారు, 32 రోజులకు ఎంత తిరగాలండి, ఎంత తిరగాలి, ఓ 20 జిల్లాలు తిరగాలి. ఆ యాత్ర ప్రేమ్ సాగర్ రావు, ఆయన యాత్ర ప్రతి పైసా ప్రేమ్ సాగర్లో తోసుకున్న డబ్బు, పాదయాత్రలో తిన్న తిండి కూడా
ఇందులో పంట నీరు కాచే డబ్బు ఈ బట్టి విక్రమార్క తిన్న తిండిగుదా అది అక్రమానికి అన్యాయానికి గురైన డబ్బుని ప్రజల నుంచి ప్రభుత్వం నుంచి దోచుకున్న డబ్బే ఇలా బాధ్యత పెట్టిన డబ్బు బట్టి విక్రమార్క గారు ఈ రోజు నేను సవాల్ చేస్తున్నా మదరాని జిల్లా హాస్పిటల్ కావచ్చు మడకడ కావచ్చు మీరేదో ప్రభుత్వం ఏర్పడతారా మీరేదో మారుతారా అది పగటి కళలు బట్టి గారు పగటి కళలు పట్టుమని పది కళలు మీరు అది ప్రభుత్వం ఏర్పడుతుందంటే అది ఏం మాటలండి అది ఇందాక పగటి కళలు అంటున్నా పగటి కళలు అడగండి బట్టి గారు మడగడ అన్నారు బట్టి గారు కమిషన్ల కోసం దివాకర్ కట్టించారా మీకు ఒకవేళ నీతి నిజాయితీ ఉంటే ఈ రోజు ప్రేమ సాగర్ చెప్తున్న మీరు అమలు చేయండి హైదరాబాద్ లో ఉప్పల్లో 60 ఎకరం భూమి కబ్జా చేస్తున్నాడు ప్రేమ సాగర్ రావు ఈ 60 ఎకరాల భూమి ప్రజల భూమి పేదల భూమి ఇది నువ్వు ఆక్రమించుకుంటున్నావు ఇది నీ తప్పు అనే తమ్ము దైవం నీకు పట్టి గారికి ఉన్నదా ఒక మాట చెప్తున్నా మరొకటి నేను సవాల్ ఇస్తున్నా పట్టి గారికి పట్టి గారు ప్రేమ సాగర్ ఇచ్చే డబ్బు ఆయన ఎన్నైతే డబ్బులు కాకున్నాయో ప్రేమ సాగర్ ఇస్తారా లేకపోతే నేను ఇస్తానని చెప్పే దముందా బట్టి గారనే మాట చెప్తున్నాను నేను కమిషన్ కోసం ఒకవేళ మీరు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి దేనికైనా దివాకర సిద్ధమన్నాడు దివాకర కమిషనర్ కోసం లేడు నీ ఉత్తర కుమారుని ప్రకల్పాలు ఏమైంది గాంధీ భవన ముట్టడి ఏమైంది చూస్తున్నారా నీ ముట్టడి ఉత్తర తెలంగాణ పార్టీ చూస్తున్నారా ప్రేమ సాగర్ రావు ఎందుకయ్యా ఈ కదా ఈ ఉట్టి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావయ్యా ప్రభుత్వం ఏర్పడుతుందట ఎవరు ముఖ్యమంత్రి అయినా బడ్జెట్ లో 20% ఇవ్వలేదు 20% అంటే 119 కాన్సెప్ట్ సంబంధించింది 20% బడ్జెట్ ఒక్క నియోజకవర్గానికి పెట్టి 118 మరి నియోజకవర్గాలకి 80% పెడుతున్నారంటే అది తెలివిన్న మాటలా తెలియలేని మాటలా అది పగటి గారు ప్రభుత్వం రాదు నువ్వు రావు నీ బట్టి గారు రారు నీ కాంగ్రెస్ పార్టీ నామ రూపాలకు పోతారని కూడా చెప్పడం జరుగుతుంది రంజాన్ని పురస్కరించుకొని పేద ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ ఫ్లోరిడర్ 30వ వార్డు కౌన్సిలర్ రావుల ఉప్పలయ్య రంజాన్ తోహఫా పంపిణీ చేశారు ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా జాఫర్ నగర్ పేద ముస్లిం కుటుంబాలకు తోహఫా పంపిణీ చేశారు సందర్భంగా ముస్లిం కుటుంబాలకు పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన పేద ప్రజల్లో ఎక్కువ మంది నివసించే జాఫర్ నగర్లో ప్రతి ముస్లిం కుటుంబం సంతోషంగా పవిత్ర రంజాన్ జరుపుకోవాలని తాను తోహఫా పంపించడం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు తాను ఉన్నంతకాలం ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పలయ్య సతీమణితో పాటు పెద్ద సంఖ్యలో ముస్లిం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ప్రజలకు అలాగే మా జాఫర్ నగర్ ముఖ్యంగా 30వ వార్డు ప్రజలకి మా మంచిర్యాల పట్టణంలోని ముస్లిం మహిళ సోదరిమన్నకు వారి సోదరులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈ పవిత్రమైన రోజును ఈ పవిత్రమైన పండుగను వాళ్ళు ఆనందంగా ఖుషిగా సంతోషంగా జరుపుకోవాలని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళు వాళ్ళ పిల్ల పాపంతో ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని నేను వాళ్లకు నమస్కారం తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాల నుండి మేము ఏ విధంగా అయితే మా కుటుంబం తరఫు నేను కానీ మా భార్య కానీ ప్రతి సంవత్సరం మా జాఫర్ నగర్ సోదరి మళ్లకు రంజాన్ కానుకగా మేము ఇస్తున్న చిన్న చిన్న కానుకలను ప్రతి సంవత్సరం ఇస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మా మంచి జాఫర్ నగర్ ప్రజలు సోదరిమన్లు అక్కలు చెల్లెళ్ళు అంతా ప్రేమగల వాళ్ళు ఆ ప్రేమతోటి నన్ను గత 30 సంవత్సరాలుగా నన్ను నా కుటుంబాన్ని 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రేమను మేము ఏ విధంగా కొలవలేము ఏ విధంగా తీర్చుకోవాలని అర్థం కాక మాకు సాధ్యమైనంతమంటూ వాళ్ళందరికీ సాయం చేయాలనే ఉద్దేశం కొద్ది మరి ఈ రంజాన్ తోఫా అనేది మా సోదరి మళ్ళకు ఆడపిల్లలకు ఆడచెల్లె అక్క చెల్లెళ్ళందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే జాఫర్ నగర్లో ముఖ్యంగా పేదవాళ్ళు చాలా ఉన్నారు ఇక్కడ డబ్బున్న వాళ్ళంటే 10-15 కుటుంబాలు మాత్రమే ఉంటాయి కానీ ఒక 5-600 కుటుంబాలు మాత్రం మొత్తం పేదవాళ్ళని రోజు పొద్దున్న లేచి పనిచేసుకొని బతికితే తప్ప
సంపాదిస్తే తప్ప వాళ్ళు బ్రతుకు తెరువు గడదు. అటువంటి పేదవాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ భగవంతుడు మాకు ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత పేదవాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో, అలాగే ప్రతిసారి నాది ప్రతిరోజు ప్రతి సంవత్సరం ప్రతిసారి నన్ను ఆశీర్వదిస్తున్న చెల్లెళ్ళకి ఏదైనా చేయాలనే ఉద్దేశం కొద్దీ మా వార్డులో ఉన్న పేద అమ్మాయిలు పేద ఆడపిల్లలు ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళ ప్రతి ఆడపిల్లకి ప్రతి పెళ్లికి ఒక 5,000 రూపాయలు మా వంతు సాయం చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 30-35 మంది మేము జరిగింది. ఈ కార్యక్రమం ఎప్పటికీ కొనసాగుతుంది. నేను బ్రతికున్నంతసేపు జబ్ తక్ హమ్ జిందా హై తబ్ తక్ ఏ మహిళ వాళ్ళకు జిస్ జో గరీబ్ బచ్చీ కా షాదీ హోతా తబ్ హమ్ లోగో సబ్కు దేతే రహూంగా ఏ మేరా వాదా హై అది నేను మా చెల్లెలకు చెప్పడం జరిగింది, మా అక్కలకు చెప్పడం జరిగింది. ఈ సిలిసిల ఏదైతే ఉందో ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు కూడా మమ్మల్ని ఎప్పటికీ ఆశీర్వదించాలని భగవంతుని కోరుకుంటూ మా అక్క చెల్లెలను కూడా కోరుకుంటూ నమస్కారం సెలవు తీసుకుంటున్నాను. ఒక అన్నయ్యలాగా మమ్మల్ని ఆదుకుంటున్నారు. ప్రతి పండగకు మాకు చీరలు కానీ బియ్యం కానీ వరద బాధితులకు కానీ కరోనా అప్పుడు లాక్డౌన్ అప్పుడు కూడా కానీ అందరినీ బియ్యం ఇచ్చి వడ్డీలు ఇచ్చి పప్పులు ఇచ్చి అన్ని ఇచ్చి ఆదుకున్నారు. ఎప్పటికీ కూడా నేను ఆదుకుంటాను మిమ్మల్ని, మీ అన్నయ్యలాగా మీకు తోడుగా ఉంటానని మాకు వాగ్దానం చేశారు. మేము కూడా మీకు ఏమి అవసరం వచ్చినా ఇంత రాత్రి అయినా మమ్మల్ని ఒక్క ఫోన్ వస్తే మేము కూడా మీకు వచ్చి సహాయం చేస్తామని కోరుకుంటున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన ఆత్మీయ సమ్మేళనం, వచ్చే ఎన్నికల్లో ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమంటూ ధీమా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొనసాగిన సీఎల్పీ నేత బట్టి పాదయాత్ర, ఎమ్మెల్యే దివాకర్రావు టార్గెట్గా విమర్శ, కమిషనర్ల కోసమే ప్రజా సంక్షేమాన్ని మరిచారంటూ వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విమర్శించిన ఎమ్మెల్యే దివాకర్రావు, ప్రేమ్ సాగర్ రావు దోపుడు సొమ్ముతో హంగామా చేశారంటూ వ్యాఖ్య, సత్యాగ్రహ సభ ఫెయిలురంటూ విమర్శ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్ను మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.